గాయత్రి రిసార్ట్స్ పోయింది, ఎందుకు పోతున్నాడు లేదో మొదలవుతున్నాడు పోతున్నాడు, ముఖ్యమంత్రి కూడా వస్తారట అంటే మా కోసం ఏదో తెస్తారు వీళ్ళు, మా కోసం ఏదో చేస్తారు అనుకునే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి, దాని తగ్గట్టే మీరు పని కూడా చేయాలి. వాళ్ళు అనుకోవాలి రేపటి నుంచిగా ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ నిజామాబాద్ కానీ రామగుండం కానీ కరీంనగర్ కానీ ఏంద్రా వీళ్ళు కార్పొరేటర్లు అంతా ప్రగతి రిసార్ట్స్ పోయిండ్రు, ఆడేమైనా చెట్ల మంది గిట్ట తాగొచ్చారు అనుకోవాలి. అట్లా కనపడాలి మీ పని, కనపడితే ఈ మీటింగ్ ఈ ట్రైనింగ్ సార్థకమైనట్టు. అంతేనా కాదు, హైదరాబాద్ కార్పొరేటర్ చెప్పాలి నాకు ఇప్పుడు ఎట్లా జరిగింది మీది కార్యక్రమం, బాగా జరిగిందా, అర్థం చేసుకున్నారా, హరీషో మరి ఏ రకమైన హైదరాబాద్ కావాలనుకుంటున్నా ఆ రకమైన హైదరాబాద్ తయారు చేస్తారా, పిడికిలు బిగించాలి కదా, చేద్దామా, డన్ 100% చేయాలి స్ఫూర్తితోని కమిట్మెంట్తో. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై హంబుల్ రిక్వెస్ట్ యూ, లెట్ అస్ లివ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైన జీవితాన్ని గడుపుదాం. గవర్నమెంటే మీకు ఇంత ప్రొయాక్టివ్గా మీకు సపోర్ట్గా ఉంది కాబట్టి మీరు విజయం సాధిస్తారు. మీరు విజయం సాధించడానికి అవసరమైనటువంటి శక్తి, ఆత్మస్థైర్యం, ఆ వ్యూహం, ఆ చిత్రత భగవంతుడు మీకు నిండుగా కలిగించాలని చెప్పి నిండు మనసుతో నా భగవంతుని కోరుకుంటూ మీ పనిలో మీరు అంత విజయం సాధించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.